పది రూపాయలు సంపాదిస్తే గానీ మన కడుపులు పుట్టినాడు కూడా మనకు విలువ కూడా. ఈ డ్రా అబ్బాయ చిన్నప్పటి నుంచి 24 గంటలు నా ముడ్డి చుట్టూ తిరిగేటోడు. ఈ నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడ నిద్రపట్టి చచ్చేది కాదు. ఇప్పుడు ఏమైందో తెలియదురా అబ్బాయ, నాతో మాట్లాడటమే మానేశాడు. ఇట్లాంటి నా కొడుకు ఎవరికి పుట్టి సావద్దు. ఏం దిప్పుతుందా నడుము? ఏం తిరుగుతుంది అక్కడ? ఏమ్రా ఏమ్రా పొద్దు పొద్దున్నే నా వెంట పడుతున్నా? ఏలేదా నేను నడుము చూద్దా అని? ఏ మాత్రం సిగ్గు మానం రోషం పౌరుషం ఉన్న రాయలసీమ కుర్రాడిలాగే మాట్లాడుతున్నావు నువ్వు? అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టే వచ్చింది నేను వెంట పడుతున్నా. నువ్వెంత సైడ్ కొట్టిన అమ్మాయి పడదు గానీ వెళ్ళి ఐడి కార్డు తీసుకుని రాపో. చెప్పో సింధు ఎందుకు పడదా చెప్పో. నీ పాతరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు అడక్కదంటున్నా? నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో మీ అంత ఎదవలు నేను చూడలేదురా. అంకుల్ అంకుల్ అప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇంత ఎదవలారా? అందరిలో వీటే టాప్ అన్న. అరే ఏదైనా ఎక్కే మంది ఉంటే తాగలేటర్ అంటేడా? తాగి తాగి చావు. ఇంకోసారి బొక్క తెరిసావంటే మెట్టు చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాంచే తరిపించుకోవాల్సి వస్తుంది. ఆంటీ మా మొహాలు చూస్తే మరి దొట్లు కడుక్కునే వాళ్ళు ఉన్నామా ఆంటీ? కళ్యాణ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? చెప్తే గుండెకి చచ్చిపోతావు. ఈడికి నాకే పడదు అనుకున్నాను, మీ కూడా పడదా? వర్స్ట్ సన్ ఫర్ గ్రేట్ ఫాదర్. లక్షల లక్షలు కన్వెన్షన్ కట్టి కాలేజీలో చదివిస్తే చదువు నేర్పుతారేమో, సంస్కారం కొంపలోనే నేర్పాలి. నేర్పాడు కొంచెం. డబ్బులు దేవంద్రా వస్తాయి పోతాయి, మనం బతికే బతుకు కదా ముఖ్యం. నేను ఎంత పోగొట్టినా ఎవరిది తినలే, అది ఎలా చెప్పాలి రైడికి? అంకుల్ ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళని.